వర్గంలో అభివృద్ధి పేరుతో ఓట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి మదరలో ఏమాత్రం అభివృద్ధి జరిగింది అన్నది భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రత్యక్షంగా చూపించడం కోసం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి కమల్ రాజు గారు మదరలో ఉన్నటువంటి రెడ్డి గార్డెన్స్లో ఒక మీటింగ్ పెడితే ఆ రెడ్డి గార్డెన్స్ యొక్క దారి చాలా దారుణంగా చాలా దుర్భరంగా అక్కడ అన్నీ కూడా పశువులు పండుకుంటా దోమల వల్ల అనేక మందికి ఈరోజు అనారోగ్యాలు పాలయ్యారు. ఈ విషయాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడికి వచ్చినటువంటి సీడ్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా మన మధుర మున్సిపల్ చైర్మన్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం మా మధుర అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నటువంటి ఏలూరు నాగేశ్వరరావు గారు, మధుర పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్ గారు కొంతమంది కలిసి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సందర్భంలో లింగాల కమల్ రాజు గారి పక్కనున్నటువంటి కొంతమంది అనుచరులు చాలా దుర్మార్గంగా భారతీయ జనతా పార్టీ నాయకుల పైన భౌతిక దాడికి పాల్పడటం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ నుంచి చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, అభివృద్ధి విషయంలో తమ్ముంటే చర్చకు రావాలి తప్ప ఈ విధంగా మీరు మతం బట్టి ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక్కొక్కళ్ళు 4-5 పార్టీలు మారి ఈ విధంగా రౌడీల్లాగా వీధి రౌడీల్లాగా మీరు ప్రవర్తిస్తూ దాడులు చేస్తామంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము ఒక్కటి చెప్తా ఉన్నాం, నిన్న దాడి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వారిని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మధుర పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. ఇంకొకటి కూడా, భారతీయ జనతా పార్టీ నాయకులపైన కానివ్వండి కార్యకర్తలపైన కానివ్వండి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతి దాడులు కూడా తప్పవు అన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. భారత్.